ಪ್ರೀತಿ ಶಿವಾಲಯಾಲು. ಓಂ ಅರುಣಾಚಲೇಶ್ವರಾಯ ನಮಃ. ಓಂ ನಮೋ ಭಗವತೇ ಶ್ರೀರಮಣಾಯ. ఓం సుందరేశాయ నమః. శ్రీ శివనిధి శివాలయాల కార్యక్రమంలో అరుణాచల కార్తీక దీపోత్సవంలో ఈరోజు 7వ రోజు ఉదయం. ఈ ఉదయం కళ్యాణ మండపంలో ముందుగా వినాయకుణ్ణి మూషిక వాహనంపై అలంకరింపజేసి వినాయకునికి చంద్రశేఖర మూర్తికి ధూపదీప నైవేద్యాలు సమర్పించి ఈశాన్య ద్వారం నుండి భక్తులను అనుగ్రహించడానికి రాజగోపురం ముందు ఉన్న మండపానికి తీసుకువస్తారు. చంద్రశేఖరమూర్తి సర్పవాహనాన్ని అధిరోహిస్తారు. సర్పవాహనము అంటే కుండలిని శక్తిని జాగృతి పరచడానికి చిహ్నము. అలా సర్పవాహనాన్ని అధిరోహించిన చంద్రశేఖర మూర్తిని పువ్వులతోనూ గొడుగుతోనూ అలంకరించి కర్పూర హారతులు సమర్పిస్తారు. హారతులు అందుకున్న వినాయకుడు చంద్రశేఖర మూర్తి మాడవీధులలో భక్తులను అనుగ్రహించడానికి బయలుదేరతారు. మేళతాళాలతో భక్తుల దేవారాలతో స్వామి మాడవీధులలో ఊరేగుతారు. అనేక మంది భక్తులు స్వామి రాక కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆలయ పూజారులిచ్చే విభూతి ప్రసాదం కొరకు భక్తులు ఆతృత పడుతూ ఉంటారు. వీధులలో స్వామి భక్తులను అనుగ్రహిస్తూ ఉంటే ఎవరి ఇంటి ముందర వారు స్వామికి వస్త్రములను పూలమాలలను సమర్పిస్తారు. ఇక్కడ ఉన్న భక్తులు స్వామిని దర్శించడానికి వచ్చే భక్తులకు మంచినీరు మజ్జిగ సదుపాయాలను కల్పిస్తారు. ఆలయ గజరాజు భక్తులను అనుగ్రహిస్తూ వెళుతుంటే చూసేవారంతా ఎంతో ఆనందంతో గజరాజు యొక్క ఆశీర్వాదాలు అందుకుంటారు. మొక్కులు తీర్చుకునేవారు చెరుకుగడలకు చీరలతో ఉయ్యాలలను కట్టి వాటిలో తమ పిల్లలను ఉంచి మాడవీధులలో ప్రదక్షిస్తారు. అనేక మంది చిన్న పెద్ద వృద్ధులు స్వామివారిని దర్శించుకోవడానికి వస్తారు. స్వామి చుట్టూ ధూపం వేసేవారు, నమస్కరించేవారు, అనేక మంది భక్తులతో మాడవీధులు నిండిపోతాయి. ఇలా మాడవీధులలో వినాయకుడు చంద్రశేఖరమూర్తి భక్తులను అనుగ్రహిస్తూ వచ్చేసరికి మధ్యాహ్నం అవుతుంది. Thank you.
అరుణాచల కార్తీక దీపోత్సవంలో 7వ రోజు సాయంత్రం సోమాస్కంద మూర్తి అపీత కుచాంబ కల్పవృక్షం కామధేనువులపై అధిరోహించే అద్భుత మహోత్సవాన్ని ఈరోజు సాయంత్రం దర్శించుకుందాం. ఓం నమో భగవతే శ్రీరమణాయ, ఓం అరుణాచలేశ్వరాయ నమః, ఓం సుందరేశాయ నమః. అరుణాచల శివ అరుణాచల.